కంగారుగా ఉందండి. పరిస్థితులకు అనుగుణంగా మన ప్రయత్నం మనం చేయడం తప్ప మన చేతులే ఉంది జ్ఞానం. రామ వస్తే లాయర్ గారు ఏమన్నారో వివరాలు తెలిస్తే కదా, దాన్ని బట్టి ఆలోచిద్దాం. కరువు కాలంలో రైతులు వర్షాల కోసం ఎదురు చూసినట్టు నేను జెస్సీ పేరెంట్స్ కోసం ఎదురు చూసినా కూడా వాళ్ళు ఇంకా రారేంటి? అమ్మయ్యా, వచ్చేసారు వచ్చేసారు. నమస్కారం జ్ఞానం గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బావ గారు. ఊరుకోమ్మా, ఏడవకు. ఆలుడు గారు ఏ సమస్య లేకుండా బయటకు వస్తారన్న నమ్మకం మాకుంది. నువ్వు ధైర్యంగా ఉండు. జ్ఞానాంబ గారు, మీరు మీ కుటుంబం ఊర్లో గౌరవంగా బతుకుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉన్నారు. అలాంటి మీకు కొడుకు దోషి అని ముద్రపడేంత కష్టం రావడం నిజంగా బాధ కలిగించే విషయమే. కానీ ఏం చేస్తామండి, తలరాత మన చేతుల్లో ఉండదు కదా. అధైర్యపడకండి, మీకు అండగా మేము ఉన్నాం. దేవుడి ఆశీర్వాదం ఉంది. అల్లుడు గారు తప్పకుండా నిర్దోషిలా తిరిగి వస్తారు. అల్లుడు అరెస్ట్ అయ్యాడు అన్న కోపంతో వీళ్ళేదో ఇల్లు పీకి పందిరేసి జానకిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు అనుకుంటే ఓదార్పు యాత్ర మొదలుపెట్టి అండగా మేమున్నామని భరోసా ఇస్తారంటి.